ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతోంది. ఇంటర్నెట్లో వైరల్గా మారటానికి మెట్రో అడ్డగా మారింది. చాలామంది యువతీ యువకులు రీల్స్ కోసం మెట్రోలో ఏదో ఒక పని చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చేరి వైరల్ అవుతున్నాయి. ఈసారి ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు కుర్రాళ్లు చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహంతో మండిపడుతున్నారు. మెట్రో ట్రైన్ తలుపులు ఆటోమేటిక్గా మూసుకుపోతాయని మనకు తెలుసు. దీనివల్ల ఎవరైనా పొరపాటున $2 మధ్యలోకి వస్తే అవి తెరుచుకుంటాయి. ఎటువంటి ప్రమాదం జరగదు, కానీ ట్రైన్ ముందుకు సాగదు. తిరిగి డోర్ దానికదే మూసుకున్న తర్వాత ట్రైన్ కదులుతుంది. కానీ ఇక్కడ యువకులు చేసిన పనితో ట్రైన్ ఎంతకీ కదలటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఓ కోచ్లో కొందరు యువకులు నిల్చుని ఉన్నారు. కరోల్బాగ్ స్టేషన్ వద్ద మెట్రో రైలు ఆగింది. దాని తలుపులు క్లోజ్ అవుతున్న టైంలో ఇద్దరు యువకులు తమ కాళ్లను అడ్డంగా పెట్టి ట్రైన్ డోర్ తిరిగి తెరుచుకునేలా చేశారు. అంతటితో ఆగలేదు, పదే పదే అలా చేస్తూనే ఉన్నారు. ట్రైన్ కదిలే సమయానికి వాళ్లు అడ్డుగా పెడుతూ మెట్రో ప్రయాణానికి బ్రేక్ వేస్తూ వచ్చారు. అలా చేస్తూ వాళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. యువకులు చేసిన పనితో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దానికి DMRCకి ట్యాగ్ చేస్తూ ఇలాంటి వ్యక్తుల వల్ల మెట్రో ఆలస్యమవుతోంది అంటూ క్యాప్షన్ రాశారు. ఈ వీడియోని వేలాది మంది వీక్షించి లైక్ చేశారు. తమదైన శైలిలో స్పందించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు కోరుతున్నారు. భారీ జరిమానాలు కూడా విధించాలన్నారు.